ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో వైజాగ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి, సాధారణమైన విద్యార్థి, అసాధారణమైన ఫలితాలు సాధించడం జరిగింది. 9.3 టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కులు. తగరపల్స ఏరియాలో ఒక రాడ్ బెండర్ వారి ఫాదరు, అతి చిన్న కుటుంబం నుంచి ఈరోజు 470కి 464 మార్కులు సాధించడం జరిగింది. ఇది స్టేట్లో థర్డ్ మార్కు, 466 నంబర్ వన్ మార్కు, 465 నంబర్ టూ మార్కు, ఇది 464 నంబర్ త్రీ మార్కు. మరి అందరూ అంటారు ఏంటంటే వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అంటే కేవలం ఉద్యోగాలకే మాత్రమే పరిమితం చేస్తారు, కాలేజీ పిల్లల్ని ఎక్కువగా ఎక్సైజ్లు అవి చేయించేస్తారు, దానివల్ల మార్కులు తగ్గుతాయి అని చెప్పేసి ఒక రాంగ్ నోషన్ ఉన్నదన్నమాట. దాన్ని చెరిపేయగలిగాము. ఎందుకంటే పిల్లలు ఈరోజు బాగా రాణించాలంటే వాళ్ళ లైఫ్లోని ఒక నంబర్ వన్ స్థాయికి వెళ్ళాలి అనుకుంటే మనం కేవలం ఒక కేవలం చదువు ఒకటి ఇస్తే కాదు, చదువుతో పాటు వాళ్ళకి ఏమో మెంటల్ స్టామినా, ఫిజికల్ స్టామినా ఇవన్నీ డెవలప్ చేయాలి. ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ సిలబస్ని కూడా దసరా హాలిడేస్ వెళ్ళే లోపలే కంప్లీట్ చేసి ఆ తర్వాత అంతా కూడా ఏంటంటే రివిజన్స్ సుమారు ఒక 5-6 హోప్ ఎగ్జామ్స్ ఆర్గనైజ్ చేసి వీటన్నిటి ఒక టైం మేనేజ్మెంట్ చేస్తామాట. ఒక్కసారి ఈ టైం మేనేజ్మెంట్ కానీ పిల్లలు కానీ అలవాటు చేసుకోగలిగితే రాబోయే రోజుల్లోని ఎక్కడైనా సరే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ఒక నంబర్ వన్ స్థాయిగా వెళ్ళగలిగే కెపాసిటీ వస్తుందన్నమాట. అంటే ఆ ఏజ్ గ్రూప్లోనే వాళ్ళు నంబర్ వన్గా ప్రూవ్ చేసుకోగలిగిన కెపాసిటీ కేవలం వైద్య డిఫెన్స్ అకాడమీకే వస్తుందని చెప్పి దానిలో భాగంగానే ఈరోజు చూస్తున్నాం. ఏంటంటే రాసిన అతి తక్కువ మంది విద్యార్థులు ఒక్కొక్క బ్రాంచ్లోని సుమారు 75 మందికి ఏమో 150 out of 150 మార్క్స్ మ్యాథ్స్ రావడం జరిగింది. అలాగే 127 మంది విద్యార్థులకి 400 above మార్కులు రావడం జరిగింది. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో కూడా ఏంటంటే 900 above మార్క్స్ ఏమో ఒక 70 మంది స్టూడెంట్స్కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఇయర్లోనేమో తీసుకుని వచ్చి వాళ్ళకేమో డిఫెన్స్ కోచింగ్ పెడతాము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలందరినీ. వాళ్ళందరినీ కూడా ఏదైతే 100% ప్లేస్మెంట్ ఇచ్చేలాగా మేమేమో అందుకనే మాకు గర్వం కూడా ఉంది, 100% గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం ఈరోజు విద్యార్థులకు జాబ్స్ అని. జాబ్స్ అనగానే అందరికీ కూడా ఏంటంటే భయం ఉంటుంది, ఆ భయం అనేది లేకుండా ఏంటంటే వి అసిమిలేట్ ది సబ్జెక్ట్ సింప్లెస్ట్ మేనర్స్ చేసి పిల్లలకి అది తక్కువ టైంలో అక్కడ 1 hour ఎగ్జామ్ అంటే 6 గంటలు రాసేసే విధానంలోనేమో కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తామన్నమాట. ఇప్పుడు కూడా ఏంటంటే డిఫెన్స్లో ఏ రకమైతే డైట్ ఇస్తారో అదే మెనూని అదే క్యాలరీస్ని కూడా ఇక్కడే క్యాలిక్యులేట్ చేసి పిల్లలకి ఎవ్రీడే ఇస్తామన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎదిగే వయసు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ ప్యూబర్టీ ఏజ్ అన్నమాట ఎదిగే వయసు, ఈ టైంలోనే ఎక్కువగా వాళ్ళకి ఏమో భోజనం ఆహారం తీసుకోవాలి, మంచి విటమిన్స్ మంచి క్యాలరీస్ ఉండేది, దానివల్ల ఏంటంటే వాళ్ళు గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది. అందుకే మా దగ్గర పిల్లలు చాలా చిన్న సన్నంగా వస్తారు, చిన్న హైట్లో వస్తారు, 152-150 సెంటీమీటర్లు ఒకేసారి 175-180-192 అడుగులు సెంటీమీటర్ వరకు ఎదుగుతారన్నమాట. ఏంటి ఎంత త్వరగా ఈ 2 years రన్స్ అంటే ఇది కేవలం ఏంటంటే మేము ఇచ్చిన డైటు, మేము ఇచ్చిన రన్నింగ్, మేము ఇచ్చిన ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా కేవలం వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో దొరికిందని చెప్పి చెప్పడానికి మాకు చాలా గర్వంగా ఉంది. రీసెంట్గా కూడా నేవీ ఎగ్జామ్స్ 100 students సెలెక్ట్ చేశారన్నమాట. మార్చిలో సెలెక్షన్స్ జరిగితే ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో జరిగితే 100 members 90 మార్కులు ఉన్నారు అన్నమాట. ఈరోజు మీ ఏ ట్రైనింగ్స్ సెంటర్ తెచ్చేసాను కానీ ఎయిర్ ఫోర్స్ అవచ్చు, నేవీ ఆర్మీ అవ్వచ్చు, సింహం భాగం మా విద్యార్థులు ఉంటారన్నమాట. ఈ కొరడు కూడా ఏమిటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డెఫినెట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే ఇతన్ని అబ్బాయిని పెడతాము, పెట్టి ఈ దేశానికి ఒక మంచి సైనికుడిగా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను.